ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులలో మొదటిది పెట్టుబడులకి వడ్డీ లేని రుణాలు అందకపోవటం. రైతులు ఒక సంవత్సర కాలంలో పండించే పంటలో ప్రతి పని డబ్బుతో ముడిపడి ఉంటుంది. రైతులు కొనే విత్తనాల దగ్గర నుంచి పంట అమ్ముకునే వరకు డబ్బు అవసరం చాలానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో రైతులకు మనం ఎంత అండగా నిలుస్తున్నాము? ఇక్కడ మనం అనే పదం ఎందుకు వాడటం జరిగింది అంటే, మనమే ప్రభుత్వాలు కాబట్టి. టీమ్ ఫర్ సొసైటీ వారు కొంతమంది రైతులను, బ్యాంకులలో తెలిసిన వ్యక్తులను అడిగి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ క్రింది విషయాలను తెలియచేస్తున్నాము. ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారుతున్నా నాయకులు చెప్పే మాటలు మాత్రం మారటం లేదు. ఏడాది కాలంలో ఒక ఎకరానికి రైతుకు అయ్యే ఖర్చు వేసే పంటను బట్టి మారుతూ ఉంటుంది. రైతు ఒక ఎకరం మిరప పంట సాగు చేయడానికి అయ్యే ఖర్చు 2 లక్షలకు పైనే అవుతుంది. అధికారులు చెబుతున్నట్టు పెట్టుబడులకి రుణాలు అయితే ఇస్తున్నారు, కానీ అవి వడ్డీ లేని రుణాలు మాత్రం కావు. అంతేకాకుండా ఒక ఎకరానికి 2 లక్షలు పెట్టుబడి అయితే 1 లక్ష రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఆ ఇచ్చే 1 లక్ష రూపాయలు కూడా ప్రభుత్వాలు చెబుతున్నట్టు తక్కువ వడ్డీలకు ఇవ్వటం లేదు. అంతేకాకుండా వడ్డీ ఎక్కువ పడుతున్నప్పటికీ అత్యవసర పెట్టుబడి సమయంలో బ్యాంకులలో 1 లక్ష రూపాయలు రుణం తీసుకుంటే రైతు చేతికి మాత్రం 70,000 నుంచి 80,000 రూపాయలు మాత్రమే అందుతున్నాయి. దీనికి కారణం మధ్య దళారీలు. ఆ అందిన కొంత డబ్బులతో 2 లక్షల రూపాయలు పెట్టుబడి అయ్యే పంట రైతు ఎలా పండించగలడు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.